హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ ఐట్ ఐదో వారం ఓటింగ్ పోల్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము ఈసారి హ్యూజ్ ఓటింగ్ ఉన్న కంటెస్టెంట్స్ నామినేషన్ లోకి వచ్చారనే చెప్పాలి సో మరి వాళ్ళ ఓటింగ్ పర్సెంటేజ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము ఆలస్యం లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు దీడియో వారం ఓటింగ్ లో టాప్ వన్ లో ఉన్న కంటెస్టెంట్ నిఖిల్ అనే చెప్పాలి నిఖిల్ కి దగ్గర దగ్గరగా ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ అయితే నమోదు అవుతుంది సో ఇట్స్ ఏ హ్యూజ్ ఓటింగ్ అని కూడా చెప్పుకోవచ్చు నిఖిల్ కి ఏదైతే ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉందో వాళ్ళు బాగా స్తున్నారనే చెప్పాలి అంతేకాకుండా తన టాస్క్ లు కూడా చాలా బాగా ఆడుతున్నాడు అని కూడా చెప్పుకోవచ్చు అది బెస్ట్ థింగ్ అనే చెప్పాలి నిఖిల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో సో నిఖిల్ అయితే టాప్ వన్ లో అనే చెప్పాలి ఇక సెకండ్ ప్లేస్ లో నబీ అఫ్రీది అయితే ఉన్నాడు నబీల్ లఫ్రీదికి కి ఒక్కడికే ట్వంటీ వన్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ అయితే పడుతుంది నబిల్ టాస్క్ లు బాగా ఆడుతున్నాడు అండ్ బిహేవియర్ కూడా చాలా బాగుందనే చెప్పాలి నాకు కూడా ఓటింగ్ చాలా బాగా పడుతుందనే చెప్పాలి ఆ తర్వాత ప్లేస్ లో నాగమణికంట ఉన్నాడనే చెప్పాలి నాగమణికంఠ ఒక్కడికే దగ్గర దగ్గరగా సెవెంటీన్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ అయితే పడుతుంది సో ఇది కూడా గుడ్ ఓటింగ్ అనే చెప్పుకోవచ్చు నాగమణి కంట కి నిన్నటి ఎపిసోడ్ చాలా ప్లస్ అయిందనే చెప్పాలి కొంతమంది ఆడియన్స్ కి కంట ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతున్నాడు సో ఆ పరంగా కి బానే ఓటింగ్ పడుతుంది అండ్ ఇంకా ఫోర్త్ ప్లేస్ లో విష్ణు ప్రియ ఉందనే చెప్పాలి విష్ణు ప్రియకి దగ్గర దగ్గరగా ఫోర్టీన్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ అయితే పడుతుంది సో విష్ణు ప్రియ మోస్ట్ పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్ ఈ సీజన్ లో అనే చెప్పాలి ఆడియన్స్ అందరికి బాగా తెలిసిన కంటెస్టెంట్ కాబట్టి తనకి ఓటింగ్ బానే పడుతుంది దాంతో పాటు విష్ణుప్రియ బిహేవియర్ కూడా పర్లేదు బానే ఉంది అండ్ ఇంకా ఫిఫ్త్ ప్లేస్ లో ఆదిత్య ఓం గారు అయితే కొనసాగుతున్నారు ఆదిత్య ఓం గారికి దగ్గర దగ్గరగా థర్టీన్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ అయితే పడుతుంది సో ఆదిత్య ఓం గారు హౌస్ లో అందరితో బానే ఉంటున్నారు అండ్ నువ్వు ఎంతైతే గేమ్ ఆడగలరో అయితే ఆడుతున్నారు సో పర్లేదనే చెప్పాలి కాకపోతే ఓటింగ్ తక్కువ ఉంది అండ్ ఫైనల్లీ లాస్ట్ ప్లేస్ లో ఐనికా ఉంది విత్ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ మాత్రమే ఇది చాలా చాలా తక్కువ తక్కువ ఓటింగ్ అనే చెప్పాలి తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ అని కూడా చెప్పుకోవచ్చు సో నైనిక స్టార్టింగ్ లో చాలా బాగా ఆడేది టాస్క్ లు కానీ గేమ్ లో బాగా డల్ అయిపోయిందనే చెప్పాలి వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది కాబట్టి నైనిక గాని ఆదిత్య ఓమ్ గారు గాని ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు సో మరి చూడాలి ఎవరు ఎలిమినేట్ అవుతారు సో మొత్తానికి మ్యాటర్ అయితే ఇది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీరు ఏమైనా అనుకుంటే కామెంట్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో